అంటే మీ ప్రాంతంలో ఇళ్ల స్థలాల సంబంధించి ఎక్కడెక్కడ సేకరించారు అవన్నీ సక్రమంగానే నివాస యోగ్యమైన స్థలాలేనా? ఈ రాష్ట్రంలో అతి పెద్ద అవినీతి కుంభకోణం ఏదైనా జరిగింది అని అంటే ఒక పెనమలూరు నియోజకవర్గంలో మొదట ఇక్కడ శాసనసభ్యుడు పార్థసారథి. కేవలం అతను చాలా సమర్థుడు. ఏ విధంగానంటే అవినీతిలో ఒక్క సంవత్సరంలోనే దాదాపు 150 కోట్ల రూపాయల అవినీతి ఇళ్ల స్థలాల పేరు మీద సంపాదించేశాడు. 150 కోట్లు 50 కోట్ల రూపాయలు. వణుకూరు 400 ఎకరాల భూమిలో దాదాపు 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా రైతుల దగ్గర నుంచి వసూలు చేశాడు. చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తాడు ఎక్కడెక్కడ కాజేశారంటే అనేది. ప్రధానంగా ఎక్స్ఎమ్మెల్యే ఇళ్ల స్థలాల పట్టాల విషయంలో భారీ అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. ఇది ఓన్లీ ఆరోపణలేనా? ఆయన చెప్పే దాంట్లో వాస్తవం కావచ్చా లేదంటే ఆయన కావాలని ఇలా చెప్తున్నారు అనుకో? ఆయన న్యాచురల్, ఆయన కావాలనే చెప్తాడు. ఎందుకంటే ఏదోటి బురద జమ్మాలని. అసలు దాంట్లో అవినీతి జరిగిందంటే పోనీ నువ్వు ప్రూఫ్ తీసి చూపించాలా? ఎక్కడ అవినీతి జరిగింది అనేది ఆయన ఆరోపణలో ఏమీ లేదు. నేను నోటుకొచ్చిన మాటలు అంకెలు చెప్పటం తట్టు ఏం చెప్తాడండి ఆయన? ప్రధానంగా ఈ 150 కోట్ల రూపాయల అవినీతి చేశారు. 150 కోట్లు అవినీతి చేశారంటే అన్ని రైతులందరినీ ఒప్పించి చేయటం మా శాసనసభ్యుడు ఎంతో కృషి చేసి రైతులు మార్కెట్ వాల్యూ కొన్నాం. అన్ని భూములు మార్కెట్ వాల్యూ కొన్నారు. కొన్ని దగ్గరుండి ఏ ఒక్క రైతైనా అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నారంటే ఇన్ని రోజులు ఆగదు. రైతు ఏ రైతు డబ్ల్యూటాకు ఊరుకోడు. వాళ్ళు కంఫర్టబుల్గా రేట్లు వాళ్ళు మాట్లాడిన రేట్లు 10 మందికి ఓపెన్గా తెలిసిన రేట్లు. ఏదో 1 ఎకరం 10 ఎకరాలు చేశారంటే తెలుసు. 700 ఎకరాలను ఇక్కడ చేయడం జరిగింది. ఎందుకంటే విజయవాడ టౌన్ ఏరియా వాళ్ళకు కూడా ఇక్కడే వేల్పూర్లోనే ఉప్పులూరులోనే అలాట్మెంట్ జరుగుతున్నాయి. వాళ్ళకు కూడా ఇక్కడే మనం భూమిని సేకరించడం జరిగింది. సుమారు 30,000 మందికి ఇస్తున్నారా? 30 ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి 22,000 చీల 23,000 అండి. బయట వాళ్ళకి 10,000 మందికి బయట కాన్స్టిట్యున్సీలో. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే ఇస్తున్నారా? అంత మొత్తం డెవలప్మెంట్ జరుగుతున్నాయి. అన్నీ మొత్తం ఫిల్లింగ్ చేసి ఇచ్చేయటం. ఎంత అయితే భూమి కొన్నారో అంత ఫిల్లింగ్కి ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ కూడా. ఏదో ఇచ్చాము నామగా వాచా ఇచ్చామనే పరిస్థితిలో ఆయన అసలు లేరు. ప్రతి డిజైన్ కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి చేశారని చెప్తున్నారు కదా. ఇంటికి డిజైన్ కూడా కొన్ని గ్రామాల్లో మీతో పాటు కలిసి ప్రయాణం చేసి కానూరు కావచ్చు, కొన్ని గ్రామాల్లో పెద్ద నాయకులు పార్టీ మారేవాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళిపోవడం మీకు ఎంతవరకు కష్టంగా ఉంటుంది? పార్టీకి వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో లేరు. కానూరు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వ్యక్తి నాయకులు. ఈరోజు ఆ వ్యక్తి అని మళ్ళీ పోయారు. మళ్ళీ ఆ వ్యక్తి ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళు. ఈరోజు వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ముఖ్యం తప్పితే ఈ బెల్లం చుట్టూతో ఏగల్లాగా అధికారంలో ఉండగా వచ్చే నాయకులు, అధికారం పోగానే పోయే నాయకులు ఈరోజు శాశ్వతం కాదు. ఈరోజు కూడా అధికారంలో లేకపోయినా ఓటమి చెందిన ఈరోజు పార్టీ కోసం నిత్యం మాకు అందుబాటులో ఉండి పార్టీ కోసం కృషి చేసే నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళకి ఇది ఓటమి అనేది మేము కూడా ఒక ఆపర్చునిటీగా వాడుకుంటా ఉన్నాం. ఈరోజు మన మనుషులు మన పార్టీకి ఎవరున్నారనేది ఇప్పుడు తెలుస్తా ఉంది. ఏమన్నా పార్టీల నుంచి వ్యక్తులు కావచ్చు, స్థానికంగా ఉండే లీడర్షిప్స్ తీసుకొచ్చేసారా? వేరే పార్టీల నుంచి తీసుకొచ్చారా? మండలంలో మొత్తం మొన్న ఎలక్షన్ అప్పుడే చాలామంది వచ్చారు. ఇప్పుడు నిదానంగా అందరూ చాలామంది అని వాళ్ళందరికీ న్యాయం జరిగిద్ది అంటారు. తప్పకుండా అండి, ఎందుకు జరగదు? ఇప్పుడు రేపు లోకల్ బాడీలు వస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కంటెస్ట్ చేస్తాగా ఉంటారు. ఈ రోజున ఇసుక కావాలంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి. వాడికి 4,000 5,000 ఇప్పుడు ఒక ట్రిప్ రావాలంటే ఈ మీ సేవకి వెళ్ళటం కాదు, సచివాలయంకి వెళ్ళటం కాదు, వైసీపీ కార్యకర్త దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బులు కడితే అది ఇసుక వస్తుంది. నీకు ఇంటి స్థలం కావాలంటే వాడి దగ్గరికి వెళ్ళి ఒక 10,000 20,000 ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి అంట డబ్బులు ఇస్తేనే నీకు ఇళ్ల స్థలం వస్తుంది. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా అవినీతి అవినీతి అవినీతి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి అవినీతి ప్రారంభమైతే కింద వాళ్ళ మరి ఈ విధంగా అవినీతి పాల్పడక ఏం చేస్తారు? నువ్వు నేను మాట్లాడితే మడమ తిప్పను మాట తప్పను అంటావు. మరి అసెంబ్లీలో మాట్లాడిన మాట తప్పి మడమ తిప్పలేదా? మరి ప్రజలందరూ ఇది గమనించట్లేదా? ఇసుక రేటు పెంచలేదా? ఇసుక ఈరోజు నీకు 7,000 8,000 ఒక చిన్న ట్రాక్టర్ పెట్టి ఒక లేనివాడు కొనాలంటే నువ్వు అమ్మఒడి ఎంత ఇస్తున్నావు? 2 ట్రాక్టర్లు ఇసుక కొంటే పేదవాడు ఎంత ట్యాక్స్ కడతా ఉన్నాడు? పోనీ మద్యంలో ఎంత డబ్బులుగా వసూలు చేస్తూ ఉన్నావు ప్రతిరోజు? ఈరోజే ఒక పేపర్లో చూశాను సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ప్రతి నెల నీకు ఇన్కమ్ వస్తూ ఉంది అని అంటే మద్యం మీద నువ్వు ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నావు అనేది తెలవట్లేదా? ఇక్కడ అమరావతి భ్రష్టు పట్టించావు, ఇటు మధ్యలో దోసుకుంటా ఉన్నారు, ఇసుకలో దోసుకుంటా ఉన్నారు. ఆ రోజు 2 రూపాయలు వ్యాట్ డీజిల్ మీద చంద్రబాబు నాయుడు గారు పెడితే ఓ నీ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు 2 రూపాయలు తీసుకుంటా ఉన్నాడు డీజిల్ మీద అని చెప్పేసి, ఆ రోజు నూతనంగా నిర్మాణం చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక 2 రూపాయలు వ్యాట్ పెడితే ఈరోజు నువ్వు 6 రూపాయల దాకా వ్యాట్ వసూలు చేస్తూ ఉన్నావు, పక్క రాష్ట్రం మీద 6 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నావు. దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇది మాట తప్పి మరి మడమ తిప్పినట్టు కదా. ఇసుక దొరకపోవడం కావచ్చు, లేదంటే మద్యం ధరలు పెంచడం, కొంతవరకు ప్రతికూలత పెరిగిందా ప్రజల్లో? ఆయన ఓట్లు నాకు ఓట్లు పదవులు కావాలనే ఫీలింగ్తో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యం విడతల వారీగా మానిపిస్తాను అంటే చొరక వేసుకుంటే వెళ్దాం, ఎక్కువ రేటు పెంచుకుంటూ వెళ్తే హాఫ్ తాగేవాడు క్వార్టర్కి వస్తాడు, క్వార్టర్ తాగేవాడు 2 పెగ్గులకు వస్తాడు అనే ఉద్దేశంతోనే చేశాడు ఆయన. మద్యం ధరలు పెరగడం అంటే ఆయన విడతల వారీగా తీసేస్తాను అన్నారు కదా, దానికి అనుగుణంగానే చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ప్రజల్లో ఏమైనా ప్రతికూలత పెరిగిందా అనేది జనరల్గా ఏమన్నా తాగేవాళ్ళు ఏమైనా తిట్టుకుంటే తిట్టుకోవాలి, కానీ ప్రతి ఆడపడుచు అంతా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే కుటుంబంలో ఉన్న ఇప్పుడు తాగి వెళ్ళి గొడవ పడి కుటుంబ వ్యవస్థలు నాశనం అవ్వకుండా ఉండాలని చెప్పి ఇప్పుడు డబ్బులు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు ఇంట్లో బార్లు పెట్టుకొని బార్లలో కూర్చొని ఇంట్లోనే తాగుతున్నారు. వీళ్ళు పాపం తాగేసి వచ్చి రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు, వాళ్ళు తాగి ఇంట్లో కొట్టుకుంది బయట వాచ్ మీద దాక్కూడదు తెలియదు. అందుకే కుటుంబ వ్యవస్థలు పేదవాళ్ళు అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఆయన మద్యపాన నిషేధాన్ని పెట్టి విడతల వారీగా అనేది ఏంటంటే షాపులు తగ్గించారు ఆల్మోస్ట్. ఆ షాపుల్లో నెక్స్ట్ టైం అట్ట విడతలుగా మార్చుకుంటూ వచ్చి బాగా రేటు పెంచితే తాగేవాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోద్ది అనే సదుద్దేశంతో చేస్తుంది. ఇసుక అంటారా అప్పుడేమో విచ్చలవిడిగా దోసేసుకుని చేసేసి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ పెట్టి చేయటం జరుగుతుంది. ఆన్లైన్ సిస్టంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే అవి కూడా షార్ట్అవుట్ చేస్తున్నారు, షార్ట్అవుట్ చేస్తాం. మరి ఇసుకలో కూడా చేంజెస్ షార్ట్అవుట్ జరుగుతున్నాయి. ఉన్నమాట కొన్ని స్టార్టింగ్లో వరద వచ్చింది, వరద వస్తే ఇసుక రాదు, గవర్నమెంట్ ఎక్కగానే నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే పాలన కూడా పడవని అందరూ అనుకుంటారు కదా, జనరల్గా ఉన్న నాలుడు మాట అది. ఆయన వస్తే వానలు పడవు అనే మాట. మరి ఈయన రాగానే వరదలు వచ్చి అంత నీళ్లు పడినాయి అన్ని చోట్ల, దానికి ఇసుక ఆటోమేటిక్గా స్టార్టింగ్లో కొంత ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత నుంచి ఈ ఆన్లైన్లో ఇవ్వటం వలన కొంచెం ఈ ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు పడితే పడి ఉండొచ్చు, కానీ అవి కూడా షార్ట్అవుట్ చేస్తామని గవర్నమెంట్